ఇది ఈ విషయంలో ఏదైతే అమరావతి విషయంలో కేంద్రం తీరును ఎలా అనుకోవచ్చు? ఎందుకంటే గతంలో ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది మా పరిధిలోది కాదని చాలా స్పష్టంగా 2-3 సార్లు చెప్పిన పరిస్థితి. మరి ఇటీవల చూస్తే మేము కేవలం ఒక రాజధానికే నిధులు ఇస్తాము అని చెప్పడం ఒక పక్క కొంతమంది మంత్రులు ఇదే రాజధానికి అమరావతి ఉంటుందని అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో కేంద్రం తీరును ఎలా అర్థం చేసుకోవాలి మనం? హైకోర్టు తీర్పుకు ముందు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధాని అని చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం గోడ మీద పిల్లివాటంగా ఇది మా పరిధిలో లేదు రాష్ట్ర పరిధిలోనే అని అఫిడవిట్ దాఖలు చేయడం అంటే అత్యంత బాధ్యతారహితం. హైకోర్టులో న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు, ఆ తప్పిదాలన్నీ చేశారు, కానీ అప్పుడే నిలదీశాం. 1500 కోట్ల రూపాయలు భారతదేశ ప్రజల యొక్క డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అమరావతిలోనే ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్బీఐ లాంటి సంస్థలు ఎక్కడ భూములు కొన్నాయి? కార్యాలయాలు నెలకొల్పడానికి అమరావతిలోనే కొన్నారు. అలాగే అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు, డిపిఆర్లు ఇవన్నీ చర్చ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేసింది? భూమి సేకరించి ఇవ్వండి, మేము నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు కదా. హైకోర్టును నోటిఫై చేయించి అమరావతి తీసుకొచ్చారు కదా. రాజభవన్ని, గవర్నర్ను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు కదా. రైతులకి భూములు ఇచ్చినటువంటి రైతులకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చారు కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. శంకుస్థాపన చేయడంతో పాటు ఈ చర్యలన్నీ చేశారు. మరి గోడ మీద పెళ్లివాటంగా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది అని ఎలా చెప్తారు? శివరామకృష్ణ కమిషన్ వేసింది ఎవరు? నివేదిక తీసుకుంది ఎవరు? విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు? అందువల్ల బాధ్యతారహితంగా అప్పుడు వ్యవహరించారు. కానీ దాని తర్వాత హైకోర్టు తీర్పు తర్వాత ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు. నిన్న ఒక మంత్రి కూడా చెప్పారు, శాసనసభ ఉన్నదే చట్టసభలు ఉన్నదాన్నే రాజధాని అంటారని, మేము 1500 కోట్ల రూపాయలు ఇచ్చాం అది ఇక్కడే ఖర్చు పెట్టారని, అమరావతే రాజధాని అని ఈరోజు చెప్తున్నారు. మంచిదే, కనీసం హైకోర్టు తీర్పు తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం కోర్టు ధిక్కారం అనే భావన వచ్చిందో ఏమో తెలియదు, కానీ మార్చుకున్నది, తన వైఖరి మార్చుకున్నది. రేపు 27 తారీఖు జరిగే సమావేశం అజెండాలో కూడా పెట్టింది, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక తోడ్పాటు అని. నగరాలు అని అనలేదే, రాజధాని, కొత్త రాజధాని ఒకటే, అది చట్టంలో ఉన్నది కూడా అదే. ఏ క్యాపిటల్ అన్నారు? ఏ క్యాపిటల్ అంటే ఏ కాదు, బి కూడా కావచ్చు, సి కావచ్చు అని అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు చెప్పడం లేదే. ఏ క్యాపిటల్ అంటే ఏ క్యాపిటల్ అని చెప్తున్నారు ఇప్పుడు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టంగా ముందుకు రావాలి. మీ పరిధిలో లేదని హైకోర్టు తేల్చేసింది. అమరావతిలో ఇదిగో మా కేంద్ర సంస్థలు భూములు తీసుకున్నాయి, కార్యాలయాలు నిర్మాణాన్ని వేగరించేయాలి, నువ్వు భూముల అక్కడికి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయండి, అలాగే మేము ఇచ్చిన 1500 కోట్లతో సరిపోదు, ఇదో ఇంకా ఈ 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు మేము ఇస్తున్నాం రాజధాని నిర్మాణానికని తక్షణం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. రేపు సమావేశంలో అయినా ఆ నిర్దిష్ట ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన రాష్ట్ర విషయాల్లోకి వస్తే, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో భారతీ రెడ్డి గారు పేరు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుల భార్యల మీద పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఒక దారుణమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తాను. అటు కొడాల నాని కానివ్వండి, మరి కొందరు కానీ. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఈరోజు మాగుంట్ల శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వారింట్లో సోదాలు కూడా మొదలైనట్లుగా తెలుస్తూ ఉంది. అసలు ఏమంటారు వీటి గురించి, వాళ్ళు మాట్లాడిన విధానం గురించి కానీ, లేకపోతే అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి కానీ? లిక్కర్ స్కామ్ అయినా, కల్తీ మద్యమైనా, గంజాయి వ్యాపారమైనా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారము, ఇవి సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కడ వీటి మీద ఆరోపణలు, కేసులు నమోదైనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి లింకులు ఉంటున్నాయని. దేశంలో అది ఉత్తరప్రదేశ్కి పోయినా, కర్ణాటకకి వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళినా, ఇక్కడ సంబంధాలు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి. వాటిని నిగ్గుదేల్చాల్సిందే. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు, ఎవరు రాజకీయాలకు అతీతంగా ఉన్నవాళ్ళైనా, ఇలాంటి అనైతిక వ్యాపారంలో, చట్ట వ్యతిరేక వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అది సమాజానికి అవసరం.
ఢిల్లీ దానిపైన ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు ఈడీ ఇతరులు విచారణ చేస్తున్నారు. సరే, ఒక ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన ఎంపీ ఇంటిపైనే ఢిల్లీలోనే సోదాలు చేశారని, సరే ఆ విచారణలో నిష్పాక్షికంగా జరగాలి, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరగాలి, బాధ్యులను నిగ్గుదేల్చాలి. అది తెలంగాణలో ఉన్నవాళ్ళ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళ ఢిల్లీలో ఉన్నవాళ్ళ ఎవరైనా సరే నేను అది కోరుకుంటున్నాను. కానీ అదే సందర్భంలో సిబిఐ ఇటీవల హైకోర్టుకు విన్నవించిందని వార్తలు వచ్చినాయి, చాలా ఆందోళన కలిగించేటువంటివి. సిబిఐ విచారణని ముందుకు సాగకుండా ఎదురు కేసులు పెడుతున్నారు అనేటువంటిది. మరి ఆంధ్రప్రదేశ్లో నేర విచారణలు ఏ విధంగా జరగాలి, ఏ విధంగా నిగ్గుదేల్చాలి, బాధ్యులను శిక్షించాలి, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి దాన్ని, ఇటువంటి వాటిని పక్కదారిని పట్టించడానికి. ఈరోజు నిజంగానే ఆ కోణం ఉంటే ఉండవచ్చని నాకు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే రైతులు పాదయాత్ర చేస్తున్నారు, రైతుల పాదయాత్ర యొక్క ప్రభావాన్ని సమాజం మీద పడకుండా, ప్రజల మీద పడకుండా, జాతి యావత్తు పడకుండా, దేశవ్యాప్తంగా దీని ప్రభావం పడకుండా, 1000 రోజులు సామాన్యమైనటువంటిది కాదు కదా ఆ ఉద్యమం. అన్ని వందల మంది పాదయాత్ర చేస్తుంటే, కొన్ని వేల పదుల వేల సంఖ్యలో వచ్చి ఆదరణ స్వాగతం పలుకుతుంటే, భాగస్వాములు అవుతుంటే దేశం మొత్తం ప్రభావం పడుతుంది. రాబోయే ఎన్నికలు కీలకమైనటువంటివే ఎవరికైనా. అందువల్ల దీని యొక్క ప్రభావం తగ్గించడానికి, దారి మళ్లించడానికి కూడా మీరన్నట్టు కేసులు కంటే కూడా ఇవి, ఇది ఎక్కువగా నాకెందుకో అనిపిస్తుంది. పాదయాత్ర ప్రభావాన్ని, పాదయాత్రను డిస్టర్బ్ చేయడానికి బహుశా ఈ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా నాకు కనిపిస్తుంది. సరే, అంతకుముందు ముఖ్యమంత్రి గారే మంత్రులతో అన్నారని, ఏంటి నా మీదనే నా కుటుంబం పైనే ఆరోపణలు వస్తే మీరు మాట్లాడరా అని అన్నారంటే ఏమన్నా అభద్రతా భావం వెంటాడుతున్నదేమో. అదేదైనా ఉంటే ఆంతరంగికం వాళ్ళ సమస్య, బహుశా వీటన్నింటి కూడా కలగలిపి ఉంటే ఉండవచ్చు. దాన్ని ధీటుగా వాళ్లకు, వాళ్ళు నిర్దోషులైతే ఎదుర్కోవాలి, న్యాయస్థానాల ముందు ఎదుర్కోవాలి, విచారణ సంస్థల ముందు ఎదుర్కోవాలి, అంతే తప్ప నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి. అంతేగాని కులపరమైనటువంటి, ప్రాంతీయపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మనోభావాలని పక్కదారిని పట్టిస్తామని అనుకోవడం అవివేకమవుతుంది, చరిత్ర క్షమించదు.